హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. ఈరోజు మా గార్డెన్లో టెరెస్ పైన ఉన్న కుండీలో ఉన్న వీరజాజి మొక్క, బుష్ వీరజాజి. ఇది తీగ అయితే కాదు, ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కే అన్నమాట. ఇంకా చాలా పువ్వులు ఉండే, నైట్ వర్షానికన్నీ కింద రాలిపోయాయి. మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి, చెట్టు నిండా. దీన్ని ప్రూన్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడి వరకు ఈ మొగ్గలు అయిపోయినాక కట్ చేస్తే ఏంటంటే కుండీలో గుబురుగా అవుతుంది. దీనికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే ఓన్లీ కౌ మెన్యూరే అండి. మంచిగా సన్లైట్ వచ్చే దగ్గర పెట్టాను. చాలామంది అడుగుతున్నారు, బుష్ వీరజాజి అసలు పువ్వులు రావట్లేదు, కుండీల్లో పెట్టినా నేలపైన పెట్టినా రాలేదని చెప్పేసి అడుగుతున్నారు. వేరే పెద్ద చెట్ల నీడకుంటే మాత్రం ఇవి అస్సలు పువ్వులు రావు, మంచిగా సన్లైట్ ఉండాలి. తర్వాత ఫెర్టిలైజర్ అనేది లిక్విడ్ ఫెర్టిలైజర్ మీరు ఇచ్చినట్టయితే మధ్య మధ్యలో సాలిడ్ కూడా ఇవ్వండి. ఒకవేళ వీలైతే ఏంటంటే ఎప్సమ్ సాల్ట్, తర్వాత కొంచెం టీ పౌడర్ ఉంటుంది కదా, వేస్ట్ టీ పౌడర్ అలాంటిది కూడా ఇవ్వచ్చు. మస్టర్డ్ కేక్ కూడా ఇవ్వచ్చు. బనానా పీల్ అయితే ఇలా కుండీలో ఉన్న మొక్కలకు బనానా పీల్ ఫెర్టిలైజర్, డ్రై అయిన బనానా పీల్ కానీ లిక్విడ్ బనానా పీల్ కానీ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు. చెట్టు నిండా మొగ్గ అయితే ఎంత ఉంది చూడండి. నేనైతే ప్రస్తుతానికి దీనికి ఇచ్చింది ఒక కౌమెన్యూరే ఇచ్చాను, ఇంకా వేరేటివి ఏమీ ఇవ్వలేదు. కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాను అనమాట, ఎందుకంటే కుండీ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి. ఒక రెండు గుప్పలు ఇచ్చాను లాస్ట్ 1 మంత్ బ్యాక్, వెంటనే మొగ్గకు వచ్చేసింది. సమ్మర్లో కొంచెం మొక్క డల్గా ఉంది, ఈ లీవ్స్ అన్నీ లేకుండా ఓన్లీ కాండమే గ్రీన్గా ఉండే అనమాట. ఇంకా కౌమెన్యూర్ ఇవ్వడంతో చిగుర్లు వచ్చేసి ఫస్ట్ కొన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఇది సెకండ్ టైము ఫ్లవరింగ్, అంటే ఈ దాదాపుగా ఈ 2 మంత్స్లో ఇది సెకండ్ టైము. సో మొక్క నిండా ఇలా మొగ్గలతో చాలా అందంగా ఉంది మొక్క. దీన్ని మనం ప్రూన్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా గుబురుగా అవుతుంది, అందుకే పెద్ద కుండీ ఎంచుకున్నాను. కింద కూడా చూడండి ఎన్ని పువ్వులని రాలిపడ్డాయో నిన్నటి వర్షానికి. ఇది తీగ కాదనమాట, తీగదేమో ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది తీగ వీరజాజి ఉంది. దీన్ని ప్రూన్ చేయాలి. మనం ప్రూన్ చేస్తూ ఉంటే గుబురుగా అవుతుంది అన్నమాట. కాండం ఎంత లావుగా అయ్యి పక్క నుండి ఎన్ని కొమ్మలు వస్తే అంత గుబురుగా అవుతుంది. సో ఇది నేను లాస్ట్ ఇయరే పెట్టాను కాబట్టి ఇంకా టైం తీసుకుంటుంది మొక్క కాస్త పెద్దగా కావడానికి. మొగ్గలు అయితే చాలా ఉన్నాయి, రోజు పూస్తున్నాయి. ఓకే అండి, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఏదైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.